ఏమవుతుందో చూసొద్దామా బావ. ఏం జరుగుతుంది? ఎవడో ఎవడో గుర్తుంటాడు, వాడు చచ్చి ఉంటాడు. కాదు బావ, అందరూ నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చచ్చినోడిని చూస్తే అలాగే ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఏదో సర్కస్ జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూసొద్దామా అని తగలడు. అయ్య బాబోయ్, వీడెవడరా? వారి నుంచి పారిపోయితే నా నీటి ఏనుగులా ఉన్నాడు. ఏమన్నా అమెరికా అనుకున్నాడా? ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేయడానికి. వీణ్ణి ఎక్కడో చూసినట్టుంది. అవును బావ. ఎవరంటావు? వాడు మన కృష్ణ శాస్త్రి. మలపత్రాస్తుడా? ఆచారానికి సాంప్రదాయానికి ప్రతిరూపమైన నా బిడ్డ ఎక్కడ? ఇప్పుడే తెల్ల కళ్ళు తాగొచ్చిన తెల్ల చింపాంజీలా గంతులు వేస్తున్న ఈ గుడ్డ ఎక్కడ? ఇక నీకు తొందరగా వెళ్ళిపోవడం బెటర్. అనుమానంగా ఉందంట. అవును బావ. ఒరే బావ, ఈ అనుమానంతో నీ సంసారాన్ని సగం నాశనం. మిగిలిన 50% అన్న సేఫ్ గా ఉంచుకోరా. అది కాదు బావా. నీ అమ్మమ్మా? లేదు బావా. మొగుడు వద్దు బావా. ఎదవా, ఉంటాను బావా. పండిట్టు. అవునా బావా? ఏంటి అర్జెంట్ గా పిలిచావు? వాట్స్ ద మ్యాటర్? నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఇంపార్టెంట్ మ్యాటరా? సరే మాట్లాడు. నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? ఓ, ఎగ్జామ్స్ కదా డార్లింగ్, కంపెన్షన్స్ లో కొంచెం బిజీగా ఉన్నాను. సీతతోనా? సీత కూర్చో. సీత అదే మొన్న కలిసావే గీత ఫ్రెండ్. ఓ గీత తెలుసు, బట్ సీత ఆరే ఈ సీత అయితే పిత మ్యాటర్ ని వదిలే. ఏదైనా మ్యాటర్ ఉంటే సీట్ గా చెప్పు. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నీకు నిజంగా సీత గీత ఎవరో తెలీదా? దాన్ని నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను. కొంపతి దీనికి తెలిసిపోయినా ఏంటి? ఏంటి గొణుగుతున్నావు? గీత దత్త, ఓకే ఒకటి తెలుసుకో, నువ్వు నన్ను చాలా హర్ట్ చేస్తావు. నమ్మకుడు చోటు ప్రేమ ఉండదు, ప్రేముడు చోటు నేనుండను. నీ తప్పు నువ్వు తెలుసుకుని సాయంత్రంలో నాకు ఫోన్ చేస్తావు. నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తా. బాయ్. మీరిద్దరు ఎవరు? వీళ్ళే సీత గీత. ఎవరో తెలీదా? ఓహో తెలుసు, కానీ తనకు మీరు ఎలా తెలుసు? షీఈ్ మై ఓన్ సిస్టర్ లత. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. వేదం ఇన్ని తాళనాన్ని తలకాయకి పూర్తిగా తెలియకుండా పోయిందిరా. మేనేజర్ ఇక్కడ ఇక్కడ ఏంట్రా, మా ఇంట్లోనే ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని లవ్ చేసి మళ్ళీ లవ్ అంటే లైఫ్ లాంగ్ ఉండదు అని కామన్ డైలాగ్ చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా? సిస్టర్స్ చూడు వేదం, ఇంకొకసారి లవ్ లైఫ్ లాంగ్ పార్ట్ టైం అంటూ కనిపించావనుకో, నీకు ఫుల్ టైం ఇదే క్లాస్. కనిపించండి సిస్టర్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి సిస్టర్, వెళ్ళండి. పదండి సిస్టర్స్. బ్రూస్ లీ వేదం అంట వేదం. ఏమిట్రా వాళ్ళు ముగ్గురు కలిసి కుమ్మేసినట్టున్నారు? అహాబే, నా పర్సనాలిటీ చూసి మీరు ముగ్గురికి పిచ్చెక్కి పోయింది. నా బాయ్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ అని ఒకే గోళ. అది సరే, నీ మాట ఎంతవరకు వచ్చింది? ఒకరి పేర్లో ఒకరు తెలుసుకున్నారా? మంచి డెవలప్మెంట్. కానీ బ్రో, ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే తను ఏం చేస్తుంది, తన ఇష్టాలేంటి, అష్ట కష్టాలేంటి, ఎగ్జాక్ట్ విచాక్ ఏంటి అన్ని తెలుసుకోవాలి. తను సంగీతం నేర్చుకుంటుందంటరా? అయితే రేపే నువ్వు సంగీత ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావు, తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, లవ్ లవ్ పడేస్తున్నా. నువ్వు బాగా చెప్తావురా, అక్కడ ట్రాఫిక్ లో ఓంకారం నన్ను చూశాడు. అవునే, ఓంకారం ఎవరు? అవును, నిన్ను గుర్తుపెట్టాడా? గుర్తుపెట్టలేదు అనుకో, అయినా గెటప్ లో ఎలా ఇంటికి వెళ్తావు? స్నానానికి కావాల్సింది మగ్గు, నువ్వు ఇంటికి వెళ్ళడానికి కావాల్సింది మీకు. దట్స్ గుడ్ ఐడియా బ్రో. గురువు గారు. ఎవరు నాయనా నువ్వు? ఏమిటిదంతా? ఇక్కడ ఏదైనా పూజ చేయబోతున్నావా? గురువు గారు, నా పేరు క్రిష్ అండి. ఈ రోజు నుంచి మీ దగ్గర నేను సంగీతం నేర్చుకుందాం అనుకుంటున్నాను. గురువు గారికి ఇలా ఇవ్వటం మన సాంప్రదాయం కదా, ఇవి తీసుకుని నన్ను ఆశీర్వదించండి. అంత రిస్క్ తీసుకోకలే. లేనాయన. అయ్యో, అదేంటి గురుగారు ఈ మాత్రం దానికి ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదు నాయన, ఆనంద బాష్పాలు. ఎప్పుడో మా జనరేషన్ లో మా గురువు గారికి ఇలా ఇచ్చాను. ఇంతవరకు క్లాస్ లో సగం మంది సగం ఫీజులు కూడా ఇవ్వలేదు. ఈ జనరేషన్ లో నువ్వు జాయిన్ అవ్వకముందే ఇలా ఇస్తున్నావంటే ఏంటో, నాకు తెలియకుండానే ఆనందంతో ఈ డ్రాప్స్ ఇలా డ్రాప్ అయిపోతున్నాయి. దాందే ఉంది గురువు గారు, మీకు కావాలంటే రోజు ఇస్తాను. ఇవి మాకు ఉరకనే వస్తాయి. ఏంటి,
ఏమి లేదు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. సంగీతంలో నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను. ఇంతకీ ఏం నేర్చుకుంటావు నాయన? లోకలా? కాదు గురుగారు, లోకలే. లోకలా? నీకు సంగీత జ్ఞానం బొత్తిగా లేనట్టుంది. లోకలంటే గాత్రం. ఇంతకీ హిందుస్థానియా కర్ణాటకమా? అంత దూరం ఎందుకు గురుగారు? ఆంధ్రప్రదేశ్ అయితే ఓకే. ఆంధ్రప్రదేశ? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు నాయన. ఏంటి నాయన అలా చూస్తున్నావు? పోనీ, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకుంటావా? పియానో అయితే నీ సైజు బాగుంటుంది. వయలిన్ అయితే ఓకే గురుగారు. ఏం నాయన, మొయ్యడానికి తేలిగ్గా ఉంటుందనే? కాదు, వాయించడానికి బాగుంటుందని. పోన్లే నాయన, ఎప్పటికైనా నీ క్లారిటీ వచ్చింది. క్లాస్ లో జాయిన్ అవ్వు, వెళ్ళు. థ్యాంక్స్ గురుగారు. ఓకే ఓకే. క్రిష్, హాయ్ క్రిష్. హలో. మీరేంటి ఇక్కడ? ఏమిటోనండి, నిన్న మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ లో డ్రాప్ చేసిన దగ్గర నుంచి రాత్రంతా ఒకటే సంగీత స్వరాలు. సంగీతం నేర్చుకోమని హోరెత్తిస్తున్నాయంటే నమ్మండి, అందుకే వెంటనే జాయిన్ అయిపోయా. ఇస్ ఇట్ వెరీ నైస్? ఎవరైతను? మన క్రిష్. క్రిషా? అదేనే మన శాస్త్రి గారు. మన క్యాడ్బరీ బాయ్స్. ఏంటి శాస్త్రి గారు ఈ మోడర్న్ గెటప్? వేర్ ఇస్ ద పంచకట్ట? వేర్ ఇస్ ద పిలక జుట్టు? వేర్ ఇస్ ద అడ్డపట్టు శాస్త్రి? వేర్ ఇస్ ద ఏంటి అక్కడ గోళ? మాస్టర్. అందరూ వచ్చారా నాయన? నిన్న మనం చెప్పుకున్న కళ్యాణి రాగం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఎవర్రా అపశబ్దం? నువ్వా నాయన? వస్తున్నా వస్తున్నా. ఏం జరిగింది నాయన? తీగ తెగింది గురువు గారు. కాదు నాయన, వయలినే విరిగినట్టుంది చూడు. అయ్యో నిజమే. వయలిన్ మీద బలప్రయోగం చెయ్యకూడదు నాయన. నువ్వు ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. అది కూడా ఇటు ఇచ్చేయి ఇచ్చేయి. నీలిమా, నువ్వు కొంచెం ఇతని సంగతి చూడమ్మా. ఏంటి మధ్య బండోడితో రాసుకు పుసుకు తిరుగుతున్నావు? నాకంటే ఆ బండోడే బాగా నచ్చాడా నీకు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు నా దారి కడలేదు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? చేయవద్దు. వదలకపోతే నువ్వేంట్రా, నీకు అసలు బుద్ధి ఉందా? ఎద్దులా ఉన్నావు, అమ్మాయిలతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? మర్యాదగా చెయ్యొద్దు, లేకపోతే పోలీసులు ఫోన్ చేస్తాను. ఎంత మందిని పిలుస్తావో పిలు. అసలు ఇలాంటి వాడిని నేను ఊరికే వదలను. చూస్తారా? చూస్తా. ఏంటంటే వాడు చూసేది నా బొంద? ఇంతకీ ఎవడండి వాడు? ఎందుకలా బిహేవ్ చేశాడు? వదిలే క్రిష్, వాడెవడో ప్రేమ గిమ అని నా వెంట పడుతున్నాడు. ఏంటి ప్రేమ? ప్రేమిస్తే ఎలాగైనా బిహేవ్ చేసేది? ఇలాంటి వాళ్ళని ఊరికనే వదలకూడదు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీస్ తో చెప్పి వాడి సంగతి తెలుస్తా. క్రిష్ తలనొప్పిగా ఉంది, కాఫీ చెప్పు ప్లీజ్. క్రిష్. ఓకే ఓకే. బేరర్ చెప్పండి సార్. రెండు కాఫీ తీసుకున్నారా? ఓకే సార్.